గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎన్నికల నియమ నిబంధనలకు కట్టుబడి నిర్వహించాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సూచించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో పంచాయతీ ఎన్నికల డివిజన్ స్థాయి రిటర్నింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల నిబంధనలకు లోబడి సక్రమంగా నిర్వహించాలని, ప్రతి ఒక్కరికి ఓటు వేసే హక్కుని సద్వినియోగపరిచే విధంగా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. అందరికీ సమానమైన అవకాశాలు కల్పించాలని, ఓటింగ్ మొదలైనప్పటి నుండి ఎన్నికల ఫలితాలు పూర్తయ్యేంత వరకు అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అందుకు ప్రతి ఒక్క అధికారి అప్రమత్తతో ఉండాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ సువర్ణమ్మ, డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఎస్ఐ సంతోష్ కుమార్ రెడ్డి, ఎంపీటీఓ రాఘవేంద్ర, ఏఓ శ్రీనివాసులు, ఎంఈఓ నజీర్ బాషా తదితరులు పాల్గొన్నారు. జాగ్రత్తగా మీరు వ్యవహరించడానికి ఉపయోగపడే బ్రీఫింగ్ మాత్రమే ఇది. క్షుణ్ణంగా మీరు మాన్యువల్ చదువుకొని ఆలోచనతో కంప్లీట్ గా ఇంప్రూవ్మెంట్ నేర్చుకొని ఎక్కడ కూడా ఎటువంటి డౌట్స్ లేకుండా ఎటువంటి తప్పులు కూడా మళ్ళీ మీరు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అందరూ కూడా సఫిషియంట్లీ సీనియర్ ఆఫీసర్స్, గెస్ట్ ఆఫీసర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కాబట్టి మీరు ఖచ్చితంగా మంచి పని చేస్తారని ఆశిస్తున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు చేసిన వాళ్ళు అందరూ ఉంటాయి. ఎందుకంటే ఈ ఎలక్షన్ ఎలక్షన్ చెప్పండి, ప్రతి ఎలక్షన్ కొత్తగా మనం చేసి మొదలవలసిందే. ఆల్రెడీ చేసిన వాళ్ళకి కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కానీ అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే అవగాహన వారికి మాత్రమే. మళ్ళా మీరు మంచితే ఉంటారు, ఆరు ఏళ్ళ మధ్యలో ఒక కాలం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడున్న రూల్స్ మారి ఉంటాయి, అప్పుడున్న పరిస్థితి కంటే కొత్తగా కొన్ని గైడ్లైన్స్ వచ్చింటాయి, ప్రొసీజర్స్ కూడా మారుంటాయి. కాబట్టి వారు క్షుణ్ణంగా నేర్చుకోవాలి, కొత్తగా వెళ్ళేవాళ్ళు కూడా క్షుణ్ణంగా నేర్చుకోవాలి. ఎక్స్పీరియన్స్ ఓన్లీ కాన్ఫిడెన్స్ కోసమే. ఎక్కువ మీరు ప్రిపేర్ అయితే అన్ని చదువుకొని వెళ్తే ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ వస్తుంది.